బద్వేల్ సమగ్ర శిశు అభివృద్ది అధికారి కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ బద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో 31వ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉరితాళ్లతో నిరసన తెలిపారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ్ కుమార్ మాట్లాడుతూ అతి తక్కువ వేతనం పొందుతున్న అంగన్వాడీ టీచర్లు ఆయాల వేతనాలు పెంచడానికి ప్రభుత్వం నిరాకరించడం అమానుషమని, దశాబ్దాల పాటు పనిచేసిన వారికి గ్రాట్యుటీ పెన్షన్ సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటని, కోరికల పరిష్కారానికై గడిచిన 30 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదని, సమ్మెను ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నం చేయడం సబబు కాదని, సమ్మెపై ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమని, ప్రభుత్వం ముఖ్యమంత్రి అంగన్వాడీలకు ఇచ్చిన మాట తప్పి వంచారని, ఉద్యోగులను తొలగిస్తామని బెదిరించడం సరైంది కాదన్నారు. వివిధ రూపాల్లో సమ్మె చేస్తూ పోరాటం చేస్తున్నా మరి ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. పైపెచ్చు మరి ఈరోజు అంగన్వాడీల మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం, సోకాజు నోటీసులు ఇచ్చి ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడడం అనేటువంటిది అంగన్వాడీల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వైఖరిని తేట తెల్లం నిరసన కార్యక్రమాన్ని వినూత్నంగా తెలపడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవి నిరసన కార్యక్రమం భాగమైనప్పటికీ కూడా ఈ ఉరితాళ్ళు ఈ ప్రభుత్వం మెడకు చుట్టుకొని ప్రభుత్వానికి ఉరితాళ్ళుగా మారుతాయని చెప్పి హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం భేషజాలకు పోకుండా అంగన్వాడీలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని కనీస వేతనాన్ని 20,000 రూపాయల కనీస వేతనాన్ని అమలు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం వాళ్ళ గ్రాడ్యుయేట్ని పెంచాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా బద్దల ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి మాట్లాడుతున్నా. ఈరోజు 31 రోజుగా సమ్మె చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్ర పోతూ ఉంది. హక్కులు అడిగితే అరెస్టుల, న్యాయం అడిగితే నోటీసులు. మేము హక్కులు మమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, మాకు నోటీసులు ఇవ్వడం కాదయ్యా, మాకు న్యాయం చేయండి, మాకు జీతాలు పెంచండి అంటే తగుదలమ్మా అనుకుంటూ ఒక సజ్జల ఆయన వచ్చేది. ఆయనకి ఏ డిమాండ్స్ కూడా తెలియదు. 8వ 9వ 10వ డిమాండ్స్ ఇచ్చిన వాళ్ళు మేము అన్ని చేసేసినా ఒక డిమాండ్స్ చేయలే. అదొక డిమాండ్ ఏంటంటే మేము జీతం పెంచాం. జీతం పెంచమని అడిగేదానికి ఆయన ఎవరు మమ్మల్ని? ఊరు వాడ పల్లె పట్టణం మండలం జిల్లా రాష్ట్రం అంతా తిరుగుతూ దండాలు పెట్టుకుంటూ వచ్చి మమ్మల్ని అడిగిండు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నుంచి మాకు ఒక మాట చెప్పమని మేము అడుగుతున్నాం.